సంతోషమాతను నమ్మి సేవిస్తే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమని భావిస్తారు భక్తులు. అందుకే ప్రతి శుక్రవారం సంతోషమాతను భక్తితో పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. అధిక శ్రావణ మాసం పైగా చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి శ్రీ సంతోషమాత ఆలయంలో అమ్మవారికి పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి 33 రకాల నైవేద్యాలతో నివేదన చేసి లలిత సహస్రనామాలను పఠించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారి సేవలో తరించారు. అధిక మాసం అనేది మన పూర్వీకులు ఎందుకు చేసిందంటే సూర్యోదయం చంద్రోదయం ఒక్కొక్క రోజు ఒక రోజు 5:30 ఒక రోజు 5:30 సూర్యోదయం అట్లా బ్యాలెన్సింగ్ చేయడానికి మాత్రమే ఇది అధిక శ్రావణం ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి బ్యాలెన్స్ చేయడానికి లేకపోతే మనం పండగలన్నీ బ్యాక్ అయిపోతాయి అది బ్యాలెన్స్ చేయడానికి ప్రతి 2.5 సంవత్సరాలకి అధిక మాసం వస్తుంది అట్లా అధిక శ్రావణ మాసం అనేది మళ్ళీ మనకి 13 సంవత్సరాలకి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం శ్రావణ మాసం అధికం అవుట్ల ఇంకా సంతోషంగా సంతోషమాతను పిలవడానికి 33 రకాల అధికం అంటే 33 రకాల నైవేద్యాలైనా 33 రకాల దీపాలు 33 పువ్వులు అట్లా 33 సంఖ్య అది పురుషోత్తమ మాసం అంటారు అధిక మాసాన్ని అలా పురుషోత్తమ మాసంలో సంతోషమాత అమ్మవారిని ఇలా కొనవడం చాలా సంతోషం అమ్మవారు ఇలా చేయించుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు